హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ నేను మీకు చికెన్ కర్రీని చాలా సింపుల్గా క్విక్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మరెందుకు ఆలస్యం చూసిద్దాం ఒకసారి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి బాగా శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ తీసుకోవాలి ఇక్కడ నేను ఏడు వందల యాభై గ్రాములు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ చికెన్ మసాలా అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కర్డ్ తీసుకోవాలండి ఇది వేసుకున్నాక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడులన్నీ చికెన్కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత ఉంచి అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని దాని ముందు భాగం వెనుక భాగం తీసేసి అలాగే దాని తొరిమను కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు చికెన్లోకి ఎంత ఎక్కువ పడితే అంత రుచిగా ఉంటుందండి మీకు ఇష్టం లేకపోతే చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టమాటాను తీసుకొని దాని తొడిమని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి అర టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటం అన్నాక అందులోకి తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి ఇవి త్వరగా మగ్గడానికి దానిపైన ఒక మూత ఉంచుకుందాం తర్వాత మూత తీసేసి ఒకసారి కలియబెట్టుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్ను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక మూత ఉంచుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూతను తీసేసి మరొకసారి చికెన్ను కలిగి మనం చికెన్ను నానపెట్టుకున్నప్పుడే కొద్ది కొద్దిగా ఉప్పు కారం వేసుకున్నాం కదండి అందువల్ల ఇందులోకి మరి కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే అర టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను మీకు రుచి తగ్గట్టుగా ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను ఉంచి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూతను తీసివేసి చికెన్ను మరొక్కసారి కలుపుకుందాం చూడండి చికెన్లో ఉన్న నీరంతా బయటికి వచ్చి చికెన్ ఉడుకుతుంది కదా ఇప్పుడు మీకు ఇంకొంచెం గ్రేవీ కోసం కావాలనుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత ఉంచుకొని పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మనం ఇంతకుముందే నానపెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదండి మీకు ఇంకొంచెం కావాలనిపిస్తే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా తరిగిన కొద్దిమీరతో గార్నిష్ చేసుకుందాం అంతేనండి ఇక స్విచ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా వడ్డించుకోవడమే అంతేనండి ఎంతో సులువైన పద్ధతిలో బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోగలిగిన చికెన్ కర్రీ రెడీ దీనిని మనం చపాతీలోకి రైస్లోకి పులావ్లోకి దోశలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి